G5 యాప్లో సుమంత్ హీరోగా, మళ్ళీ మొదలైంది సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా టీజీ కీర్తి కుమార్ డైరెక్షన్లో వచ్చింది. రామ్ గోపాల్ వర్మ ప్రొడక్ట్ నైనా గంగూలీ ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పోషించింది. వర్షిణి సౌందర్ రాజన్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. విక్రమ్ చిన్నప్పటి నుంచి వంటలు చేస్తూ అమ్మాయిలతో మాట్లాడుతూ సరదాగా గడిపే మనిషి. ఎవరిని ఇబ్బంది పెట్టడు కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న నిషాని కూడా ఏమీ ఎదురు చెప్పక, ఆమె చెప్పిన మాటకి బదులివ్వక మౌనంతోనే హింసించేస్తుంటాడు. దాని ఫలితంగా ఆమెలో బీపీ పెరిగిపోయి విడాకుల వరకు వెళ్తుంది. విడాకులు అయిన తర్వాత నిషాకి విడాకులు ఇవ్వడానికి హెల్ప్ చేసిన లాయర్ పవిత్రతో విక్రమ్ ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆమెకి ప్రేమను తెలియజేసిన వెంటనే ఆమె తల్లిదండ్రులు తీసుకొచ్చి పెళ్లి చేసుకుందాం అంటుంది. ఒక్కసారిగా ప్యానిక్ అటాక్ వచ్చి పడిపోతాడు విక్రమ్. తనకి పెళ్లి చేసుకోవడం కొంత టైం కావాలంటాడు, ఎందుకంటే ఇప్పుడే కదా విడాకులు తీసుకున్నాను అని చెబుతాడు. పవిత్ర నడుపుతున్న రీసెట్ ప్రోగ్రాంలో విడాకులు తీసుకున్న వ్యక్తులందరూ కలిసి విక్రమ్ పవిత్రను కూడా లవ్ చేసుకోమని ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే మోటివేటర్ అయిన విక్రమ్ ఫ్రెండ్ కూడా వెన్నెల కిషోర్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈలోపే విక్రమ్ ఫ్రెండ్ తను కూడా విక్రమ్కి ముద్దు పెట్టి అతన్ని ఇష్టపడుతున్నానని ఇండైరెక్ట్గా చెబుతుంది. ఇలాంటివన్నీ జరుగుతూ ఉండగా పవిత్ర పెళ్ళి అని చెప్పి వెళ్ళిపోతుంది. పవిత్ర పెళ్లి చేసుకుంటానని వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక విక్రమ్ సతమతం అవుతుంటాడు. పవిత్ర తిరిగి వచ్చిందా, పవిత్రని గెలుచుకోవడానికి విక్రమ్ ఏం చేశాడు అన్నది మిగిలిన కదా. సుమంత్ ఇలాంటి పాత్రలు చాలా చేశాడు, కానీ అతనిలో ఎనర్జీ పూర్తిగా పోయింది. మళ్ళీ రావా సినిమాలో ఉన్న ఎనర్జీ కూడా ఈ సినిమాలో లేదు. అతను బాగా ఏజ్డ్ అయినట్టు ఈజీగా కనబడుతున్నాడు. ఇక నైనా గంగూలీ యాక్ట్ చేసిన ఆమె మొహంలో ఫీలింగ్స్ అస్సలు కనపడలేదు. ఆమె చెప్పే డైలాగ్కి ఆమె మొహంలో ఉన్న ఎక్స్ప్రెషన్కి అస్సలు సంబంధమే ఉన్నట్టు కనపడదు. సుహాసిని ఉన్న రెండు మూడు సీన్లు బాగున్నాయనిపిస్తుంది. అన్నపూర్ణమ్మ ఉన్న రెండు మూడు సీన్లు సరదాగా అనిపిస్తాయి. అక్కడక్కడ కొన్ని నవ్వులు కురిపించాడు వెన్నెల కిషోర్. టీజీ కీర్తి కుమార్ రాసిన స్క్రీన్ ప్లే చాలా వీక్గా ఉంది. ఒక్కొక్క సీను బాగా చేటభారతంలాగా సాగి బోర్ కొట్టిస్తుంది. ఈ టైప్ సీన్లు కన్నడ సినిమాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే సీన్లో రాసిన డైలాగ్స్ కానీ తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి కాడ మనకి సినిమా చూస్తున్నంతసేపు కలగదు. క్లైమాక్స్ కూడా బోర్గా ఉంటుంది. వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉన్న పాటలు కూడా డల్గా అనిపిస్తాయి. సో ఈ సినిమా బోర్ కొట్టిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. వర్షిణి సౌందరరాజన్, నైనా గంగూలీ హీరోయిన్స్గా పెద్ద చేసింది ఏం లేదు. 30 ఇయర్స్ పృథ్వీ కూడా చేసిన కామెడీ ఏమంత ఆకట్టుకోదు. ఖాళీ సమయాన్ని వేస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ టైప్ సినిమాను మనం చూడొచ్చు. ఫోటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. ఇక మహేష్ బాబు అక్క మంజుల గారు నటించిన పాత్ర కూడా ఏమంత గొప్పగా అనిపించదు. ఉన్న రెండు సీన్లు కూడా బోర్ కొట్టిస్తాయి. ఆవిడ కూడా చాలా ఏజ్డ్ అయిపోయినట్లు మొహం మీద మెడ మీద ఉన్న మడతలు తెలియజేస్తున్నాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5.